విక్రమార్కుడు సినిమాలో ఓ విలన్ ఓళ్ల మీద పడి తుపాకులతో కత్తులు కటార్లతో వీరంగం చేసే సీన్ మనందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమాల్లో అలాంటి సీన్స్ చూసి ఇలాంటి అనాగరికులు నిజంగా ఉంటారా అనుకున్నాం, కానీ మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన చూస్తే మాత్రం ఇలాంటి వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. బైక్ల మీద స్పీడ్ డ్రైవ్ చేస్తూ చేతుల్లో కత్తులు తుపాకులతో ఊరి మీద పడిన రాక్షస మూకల కాల్పులకు తెగబడ్డారు కొందరు రౌడీలు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో జరిగింది. కొందరు జనతా కర్ఫ్యూను ఉల్లంఘించి చేతుల్లో గన్స్తో బైకులపై తిరుగుతూ నానా హంగామా చేశారు. ముఖాలకు రుమాళ్లు చుట్టుకొని ఈ యువకులు చేసిన వీరంగంతో స్థానికులు వణికిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ తలపై గాయమైంది. కాల్పుల్లో తన భార్య గాయపడిందని, అసలే ఆమె ఆరోగ్యం బాలేదని ఆమె భర్త వాపోయాడు. ఇక యాకతాయిల వీరంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఈ గ్యాంగ్లో కొందరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఎవ్వరినీ వదలబోమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.